అనంతపురం నగరంలో ఆర్డిటి స్టేడియంలో ఈ నెల అక్టోబర్ 27న శ్రీ ఫాదర్ విన్సెంట్ ఫెరల్ జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. కళ్యాణదుర్గం జర్నలిస్ట్ సంఘం తరపున టోర్నమెంట్లో పాల్గొనేందుకు ఇప్పటికే కళ్యాణదుర్గం జర్నలిస్ట్ టీం ముమ్మర ప్రాక్టీస్ను ఇప్పటికే మొదలుపెట్టింది. కళ్యాణదుర్గం పట్టణంలో జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్కు క్రికెట్ హెల్మెట్స్ మరియు హ్యాండ్ సేఫ్టీ ప్యాడ్స్, క్రికెట్ షూ మొదలగు క్రికెట్ ఆట సామాగ్రిని సామాజికవేత్త ఉపాధ్యాయుడు బద్దనాయక్ను సంప్రదించగా ఆయన వెంటనే స్పందించి నేడు కర్ణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో కళ్యాణదుర్గం జర్నలిస్ట్ సొసైటీ అధ్యక్షులు మస్తాన్ చంద్ర ఇతర సభ్యుల ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం జర్నలిస్ట్ సొసైటీ టీం సభ్యులకు ఉపాధ్యాయుడు బద్దనాయక్ అందజేశారు. అడిగిన వెంటనే స్పందించి క్రికెట్ ఆట సామాగ్రి హెల్మెట్స్, హ్యాండ్ సేఫ్టీ ప్యాడ్స్, క్రికెట్ షూ మొదలగు క్రికెట్ ఆట సామాగ్రిని జర్నలిస్ట్ సొసైటీ సభ్యులకు అందజేసిన ఉపాధ్యాయుడు సామాజికవేత్త బద్దనాయక్, కళ్యాణదుర్గం జర్నలిస్ట్ సొసైటీ సంఘం అధ్యక్షులు మస్తాన్ చంద్ర మరియు ఇతర సభ్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ నెపోలియన్, సాక్షి సీనా, సాక్షి జావిద్, శ్రీరాములు, రూపేష్, అశోక్, వినోద్ మరియు ఇతర జర్నలిస్ట్ తరపున ఉపాధ్యాయుడు బద్దనాయక్ జర్నలిస్ట్ సొసైటీ సంఘం టీం ప్రత్యేక అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ నెల 27వ తేదీన అనంతపురం నగరంలో ఆర్డిటి స్టేడియంలో జర్నలిస్ట్ ఫాదర్ విన్సెంట్ ఫెరర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే టీం సభ్యులు అందరూ కూడా కర్ణం చిక్కప్ప ప్రభుత్వ పాఠశాల మైదానంలో కళ్యాణదుర్గం జర్నలిస్ట్ టీం తరపున ముమ్మర ప్రాక్టీస్ను ఇప్పటికే మొదలుపెట్టారు. కళ్యాణదుర్గం వార్తలు ఇప్పుడు మీ మొబైల్లో రావాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? యూట్యూబ్లోకి వెళ్ళి కళ్యాణదుర్గ సమాచారం సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి.